మరి అక్కడి నుంచి కనకదుర్గ అమ్మవారు దేవాలయానికి మరి ఇప్పుడే మీ అందరి సమక్షంలో అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. మీకు అందరూ తెలుసు నేను ఎప్పుడు వచ్చినా కానీ కంపల్సరీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడం, అమ్మవారి దీవెనలు తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇదంతా ఓన్లీ ఫ్యామిలీ ట్రిప్ కాబట్టి ఈరోజు దేవాలయాన్ని సందర్శించాలనేటువంటి ఉద్దేశంతో రావడం జరిగింది. అమ్మవారు అందరినీ చల్లగా చూడాలి, తెలుగు ప్రజలందరినీ చల్లగా చూడాలి అని చెప్పి అమ్మవారిని కోరుకోవడం జరిగింది. మీరు ఏమన్నారు సార్? బీఆర్ఎస్లో టికెట్ల కేటాయింపు తర్వాత అసంతృప్తి బాగా ఎక్కువైనట్టుంది సార్. అంటే మేము రూలింగ్ పార్టీ రెండు టర్ము కంప్లీట్ చేసుకొని మూడో టర్ము గెలుపునటువంటి పార్టీ అయినా ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో కేసీఆర్ గారు అంత ధైర్యవంతుడు ఎవరు లేరు. ఎలక్షన్ షెడ్యూల్ రాలే, మీకు అందరికీ తెలుసు 119 స్థానాలు ఉంటే 115 స్థానాలను ప్రకటించడం జరిగింది. అసంతృప్తులు అంటే సన్నాసిగా ఉంటాయి. రేపు మిగిలిన పార్టీల సినిమా అంతా చూస్తే నీకే అర్థమవుతుంది ఆ సినిమా. సార్, బీఆర్ఎస్ ఏపీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది సార్? డెఫినెట్గా చూస్తాము. భవిష్యత్తు రాజకీయాలు ఫస్ట్ తెలంగాణ ఎలక్షన్ జరిగిన తర్వాత భవిష్యత్ రాజకీయాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. సార్, అమ్మవారిని ఏం కోరుకున్నారు? ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. ఎక్కడున్నా మన తెలుగు వాళ్ళు, రెండు రాష్ట్రాలే కాకుండా యావత్ దేశం ప్రపంచంలో ఎక్కడున్నా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. కుటుంబ సభ్యులతో, పిల్ల పాపలతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. సార్, లాస్ట్ టైం మీరు ఈ ప్లానింగ్ అంతా అంటే బాగుంటుంది. మారుతం మారుతం